నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన దీక్ష శిబిరం వద్ద హైడ్రామా జరిగింది. ఇంద్రా పార్క్ వద్ద 24 గంటల పాటు కిషన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కిషన్ రెడ్డి పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉందని, వెంటనే దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయాలని 6 గంటల 30 నిమిషాలకు కిషన్ రెడ్డిని సూచించారు పోలీసులు. గురువారం ఉదయం 6 గంటల వరకు దీక్షకు అనుమతి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులను హెచ్చరించారు కిషన్ రెడ్డి. వెనక్కి తగ్గిన పోలీసులు రాత్రి 8 గంటలకు మరోసారి ధర్నా చౌక్కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్ రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి నిరాహార దీక్షను కొనసాగించారు. దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులు, ఛాతీ, ఒంటిపై గోళ్లతో గీరుకుపోయిన గాయాలయ్యాయి. ఛాతీకి కూడా గాయమన్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు ఛాతీకి ఎక్స్రే తీసుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులను దగా చేస్తున్న సర్కారుకు వ్యతిరేకంగా గత 22 గంటలుగా దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది బీజేపీ.